చేశారంటూ పాడి కౌశిక్ రెడ్డి దిష్టి బొమ్మను దహనం చేశారు. వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కౌశిక్ రెడ్డిపై కేసీఆర్ చర్యలు తీసుకోవాలని, ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలని వారు డిమాండ్ చేశారు. అహంకార పూరితంగా ఆయన ఏదైతే పదవి ఏదైతుందో దానితోటి ఈరోజు ముఖ్యమంత్రి గారి అండతోటి ఈరోజు ముదిరాజులపై దాడి చేయడం జరిగినది, కిడ్నాప్ చేయడం జరిగినది, కొట్టడం జరిగినది, అదే విధంగా నానా భూతం తిట్టడం జరిగింది. ఈరోజు ఆయన కౌశిక్ రెడ్డి భార్యలు పిల్లలు లేరా, తల్లిదండ్రులు లేరా, ఎవరి ఉన్నాడు సమాజం మొత్తం సిగ్గు తలదించుకునే విధంగా ఈరోజు కౌశిక్ రెడ్డి మాట్లాడడం జరుగుతుంది. ఒక అధికార ప్రతినిధి ఒక ఎమ్మెల్సీ స్థాయిలో ఉండి ఒక గుండాలాగా ప్రవర్తిస్తా ఉన్నారు. అక్కడ జిల్లాలలో కూడా మొత్తము కూడా గుండాల లెక్క చాలా మంది మీద విధంగా ప్రయత్నం చేసి కొడతా ఉన్నాడు, దౌర్జన్యం చేస్తా ఉన్నాడు, తిడతా ఉన్నాడు, రకరకాలుగా వేధిస్తా ఉన్నాడు. కౌశిక రెడ్డి హెచ్చరిస్తా ఉన్నాం, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముదిరాజులందరూ కూడా హెచ్చరిస్తా ఉన్నాం. Come on!